ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని బోయిన్పల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ రైతులను కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని బోయిన్పల్లి సింగిల్ విండో ఆధ్వర్యంలో స్తంభంపల్లి గుండ్లపల్లి రామన్నపేట వరదవెల్లి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ వేణుగోపాల్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని రైతులకు సరైన గిట్టుబాటు ధరను ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ వల్ల రైతులు స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు కుప్పుల లక్ష్మి, అక్కనపల్లి జ్యోతి, మధు, ఆరిపల్లి లత, ఎంపీపీ కొనుకటి నాగయ్య, ఎంపీటీసీ ఉపేందర్, టీఆర్ఎస్ నాయకులు కొండయ్య, డాక్టర్ అమిత్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ కవంపల్లి లక్ష్మి, డైరెక్టర్ అనిల్ కుమార్, రైతులు నాయకులు పాల్గొన్నారు. ఒకసారి ఇక్కడ ఇద్దరు ఒక బండి మీద వచ్చారు కదా. స్తంభంపల్లి, గుండన్నపల్లి, రత్నంపేట, రామన్నపేట మరియు వరదవెల్లి గ్రామాలలో సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. మరియు ఆయా గ్రామాలలో సర్పంచులు, ఎంపీటీసీలు, మన గౌరవ జడ్పీటీసీ గారు మరియు అందరు రైతులు అందరూ హాజరైనారు. మరి ఇటు కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని మరి వారు పండించిన పంటను ధరలకు మోసపోకుండా గిట్టుబాటు ధర మన కొనుగోలు కేంద్రాలలో ఉంటుంది కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని చేరుకొని మరి రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మరి బోయిన్పల్లి మండలంలో ప్యాక్స్ సెంటర్లో సమ్మంపల్లి, గుండన్నపల్లి, రావన్నపేట, వరదవెల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. వీటి కేసీఆర్ గారు ప్రతి గ్రామంలో కరోనా ఉంది కాబట్టి ప్రతి గ్రామంలో రైతుల కోసం ఈ కేంద్రాలు ఏర్పాటు జరిగింది. రైతులు ఎవరు కూడా దళారులకు అమ్మకుండా ఈ కొనుగోలు కేంద్రంలో అమ్ముకొని మంచి ధర పొంది మంచి లాభాలు పొందగలరు. కరోనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మాస్క్ ధరించి స్వీయ నిర్బంధంలో ఉండాలి. మరియు బయట కాస్త మాత్రం సోషల్ డిస్టెన్స్ దూర దూరంగా ఉండి వారి వారి పనులు చేసుకోవాలని కోరుతున్నాము. జై తెలంగాణ, జై.